ఇక్కడున్న ఆడపడుచులను చూస్తా ఉంటే మీరు లేకుండా ఈ నేల లేదు మీ కాంట్రిబ్యూషన్ లేకుండా రాజ్యాంగం కూడా లేదు రాజ్యాంగం 284 మంది సభ్యుల్లో దక్షాయిణి వేలాయుధన్ ఒక దళిత మహిళ కేరళకు చెందిన పులయ కులానికి చెందిన మహిళ ఆవిడ కూడా ఉన్నారు అంత గొప్పగా ఇన్ని త్యాగాల మధ్య రాజ్యాంగ నిర్మాణం జరిగితే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు సర్వనాశనం చేయడానికి ఒక్కడు చాలు ఒక్కడు దేనికంటే నువ్వు రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు పని చేయు ఏదేదో దేశమంతా నీ కింద బానిసల్లాగా ఆంధ్ర అంతా నీ నేలలాగా మేమందరం నీ బానిసల్లాగా పోలీసులను భయపెడతాం అధికారులను భయపెడతాం ప్రతి ఒక్కరిని భయపెడతాం ఎందుకు భయపడతావు నీకు నువ్వేం దిగొచ్చావా నువ్వు అంటే దిగొచ్చావా నువ్వు అంటే నీ ఇష్టానికి కూర్చొని చేస్తావు అంటే మేము కూర్చుంటామా మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నాం ఇక్కడంత యువత అందరూ నేను ప్రాణాలకు తెగించే రాజకీయాలకు వచ్చాను భయాలు లేవు నాకు ఎందుకంటే మన నేల కోసం నాలాంటోడు వాడు కూడా ఇంత బలం ప్రజా బలం ఉన్న నాలాంటి వాడు కూడా తెగించకపోతే మొత్తం అధోగతికి పాలైపోద్ది దేశం ఆంధ్ర మీరు ఆంధ్రాన్ని గుర్తుపెట్టుకోండి 1946 నుంచి 50 వరకు ఒకటైతే ఉమ్మడి రాష్ట్రం కాస్త పొట్టి శ్రీరాములు గారి ఆయన బలిదానం మీద జరిగింది ఎక్కడో పొట్టి శ్రీరాములు గారి గుర్తింపు లేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తింపు ఉంటుంది ఆయన విగ్రహాలు ఉంటాయి పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాం మనం ఎవరి బలిదానం మీదో ఎవరి 56 రోజులు పస్తులుండి కడుపు మార్చుకొని ఎవరైతే ఈ నేలని ఈ ఆంధ్రని మనకిచ్చారో వాళ్ళని మర్చిపోయాం దోచుకున్న ఈ వ్యక్తులు మనం విగ్రహాలు కట్టిస్తా ఉన్నాం నేను ఉన్నది ఏ మూర్తులైతే ఏ మహాన్ భావులైతే మన దేశం కోసం త్యాగం చేశారో మన ఆంధ్ర నేల కోసం త్యాగాలు చేశారో ఒక గిడుగు రామ్మూర్తి తెలుగు భాషోద్యమకారుడు సవర భాష కోసం నిఘంటు రాసినోడు ఇలాంటి మహాన్ భావులందరినీ బయటకు తీసుకురావాల్సిన అవసరం మీరు గుర్తించాల్సింది మన కోసం త్యాగం చేసిన మహాన్ భావుల్ని అందుకే నేను ఉన్నది ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అందరూ అంటా ఉంటారు నేను అనుకుంటే సరిపోదు మీరు అనుకుంటే చాలు సరిపోదు మీరు అనుకోండి నేను వ్యవస్థల్ని బలోపేతం చేయాలనుకున్నాను పోలీస్ వ్యవస్థ వారికి ఏదైతే సూత్ర వారికి డ్యూటీస్ ఉన్నాయో వారికి కలగజేసుకోకుండా వదిలేస్తే సోషల్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ దానంతటికి అదే వస్తుంది నేను ఉన్నది ఇక్కడ ఎవరో కూర్చొని కొద్ది మంది ఒక 150 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఇష్ట రాజ్యంగా మేము పాలించేసుకుంటాం మీరందరూ మా కింద బానిసలంటే చొక్కా పట్టుకొని మేము మీ బానిసలు కాదు మీరు ప్రజలకి మీరు బాధ్యులు మేము భయపడం మాట్లాడే ప్రతి వైసీ ఎమ్మెల్యేకి నోరేసుకొని పడిపోతూ ఉంటారు ఒక్క మాట మాట్లాడితే గయ్యం లెగుస్తారు ఇల్లు నేను వీటికి భయపడను నాకు ఇంకా నేను చూడడానికి చాలా పలుచగా ఉంటానేమో నా ఒళ్ళు కూడా చాలా మందంగా ఉంటుంది దోపిడీలు చేసేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు వీళ్ళకే అంత ధైర్యం ఉంటే రాజ్యాంగ విలువల్ని స్వాతంత్రోద్యమల కాలంలో స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాడికి ఎంత గట్టిదనం ఉంటుంది గుండెల్లో వాళ్ళు ఊహించుకోగలరా వీళ్ళన్నంత మాత్రాన అందరికీ ఇదే చెప్తున్నా వాళ్ళు అన్నంత మాత్రాన మన ఒళ్ళు ఏవి చిల్లు పడిపోదు ఈ వైసీపీని ఇక్కడి నుంచి ఆంధ్ర నేల నుంచి తన్ని తగలేసే వరకు ఉత్తరాంధ్ర నుంచి తన్ని తగలేసే వరకు విశాఖపట్నం జిల్లాని ముందస్తుగా వైసీపీ విముక్త ప్రాంతంగా ప్రకటించే వరకు చేసే వరకు జనసేన అహర్నిశలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు మీ భద్రత కోసం మీ భావితరాల భవిష్యత్తు కోసం